That's how the Diwali celebration started. Illanta neat ga clean chesukuni all of that decoration anta meena Diwali vlog lo ante part 1 lo chudakapothe munde aithe adi chudandi. This is part 2 and continuation of that anamata. Friday evening aithe andaram kucchini family ga kucchini pooja chesukunnamu because Saturday was busy kabatti, and then Sunday roju chesin celebrations kuda meekaithe video lo share chestanu. Also nenu India nunchi teppichukunnai kuda meekaithe chuvistanu. ముందుగా థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి, ఎవరైతే పునర్వి క్లాజెట్ కోసం అప్లై చేశారో, నాకు రెజ్యూమ్స్ పంపించారో. ఆల్మోస్ట్ నాకు అరౌండ్ 50 to 60 రెజ్యూమ్స్ వచ్చినాయి అండి. చాలామంది మెయిల్స్, చాలామంది మెసేజెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మెల్లి గొడ్డు షీ సింకింగ్ విత్ యూ. తాళ మెల్లి గొడ్డు వచ్చి అమ్మ అమ్మ ఏం పాట వచ్చినా సరే ఎంత ఇష్టం అంటే శ్రీనికాకి అలా కూర్చునిపోయి అలా వింటూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదైతే సండే రోజు. సండే రోజు నేను నా ఫ్రెండ్స్ని పిలిచాను. సో పిల్లలందరికీ అయితే ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట. పక్క నుంచి నువ్వులు కూడా వేస్తున్నాను పచ్చిమిరకాయ బజ్జీల కోసము. సరే, దివాళీ స్పెషల్ అందరికీ ఇష్టం కదా అని పచ్చిమిరకాయ బజ్జీలు చేయడం స్టార్ట్ చేశాను. బజ్జీల్లో సాంబార్ నచ్చుకుంటే బాగుంటుందని అది కూడా పెట్టేశాను అనమాట. సో మూడు ఒకేసారి చేస్తున్నాను చూసారా. దట్స్ హౌ ఐ వర్క్, దట్స్ హౌ ఐ మల్టీ టాస్క్. Okay, so here I am. I got ready for a change. Champasurala pettukunanu, and this nallapusalu Ganesh eppudu okkasari naaku gift chesadu anamata. One of the anniversary ki Ganesh locket ostundi, and this is the outfit I am wearing andi. Idi ikkattu pattu material. Neck design inkoncham maggam work vachunte bonded anpichindi, but aa tappichi overall ga dress aithe naakaithe chaala nachindi. Nen langa oni kattukovatam asalu eppudaina kattukunana kuda naaku gutra avatledu, because nen eppudu kattukoledu. And for a change, absolutely loved it. Ikkat is always in trend, like always, and finally I have a piece of it, so chala happy ga undanamata. Ee outfit nenu Veena Fashions lo teeskunnanu. Veena Fashions, they have a Facebook page, and asli idantha share cheyamanna nannu adagaledi pictures ane meeku chupich, whatever I'm showing you now, but nenu sudden ga vaalla page ki velthe naaku ee kotta collection ganipinchindandi. Asli entha nachindo, huge collection, huge collection, fitting adi kuda chaala chaala nachindi naaku. She actually messaged me in Instagram anamata, like ila naaku California lo untanu, naaku oka chinna boutique undi, meeku edaina kavalante cheppandi ante nenaithe adokati teppichukunnanu. Adi kaakunda tan దగ్గర ఇంకా చూసారా ఎన్ని కలెక్షన్ ఉన్నాయి. ముగ్గు శారీస్ ఉన్నాయి. ముగ్గు శారీసే కాకుండా ముగ్గుతోటి ఫ్రాక్స్ చేశారు. ఇది కూడా నేను ఒకటి ఆర్డర్ చేశాను, ఇంకా రావాలి. సో యా, ఐ రియల్లీ లైక్డ్ అండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు వాళ్ళ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ క్యాన్ గో అండ్ చెక్అవుట్. నౌ కమింగ్ టు కిడ్స్ క్లోత్స్, అది ఇంకొక స్టోరీ అన్నమాట. దాని గురించి మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే దీపాలు పెట్టేద్దాము. సో మట్టి దీపాలే, ఇంటి ముందు దీపాలు అయితే పెట్టేశాను. ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అయింది. అప్పటిదాకా నేను ఫుడ్ ఇంకా నాకు 70% అయింది అనమాట. ఇషిత వేసుకున్న డ్రెస్ ఇస్ ఫ్రమ్ మేబుల్ ఇండియా, చెన్నైలో తీసుకున్నాను. అండ్ శ్రీనిక వేసుకుంది ఒక బ్లౌజ్ పీస్, శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ ప్లస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుని అలా అయితే కుట్టించేసారనమాట. అండ్ కిడ్స్కి తెచ్చిన బట్టలు, ఇండియా నుంచి వచ్చిన పార్సల్, ఆల్ ఆఫ్ దాట్ అయితే మీరైతే చూస్తారు. ఫస్ట్ అయితే ఇంట్లో నాకు ఎక్కడెక్కడ ఏమేం క్యాండిల్స్ కనిపించినా, డెకరేటింగ్ ఐటమ్స్ కనిపించినా అన్నీ అయితే బయటికి తీసేసి కొంచెం మొత్తం ఇల్లంతా దీపాలతోటి కలకలు నడిపేటట్టు అయితే చేసేసారనమాట. అండ్ నేను రియల్గా అనుకున్నాను దివాళీ రోజు ఎలాగైనా హౌస్ టూర్ చేయాలని, బట్ దెన్ ఎప్పుడైతే క్లాజెట్ పునర్వి ఓపెన్ చేశానో ఇంకా అసలు వీడియో చేయటం, ఫిల్మింగ్ చేయటం, ఇంకా అదంతా చేయటం కుదరట్లేదు అనమాట. కానీ వెరీ సూన్
డెఫినెట్గా మీకు అది కూడా అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ ఆల్ ఆఫ్ ఇట్ అంతా రెడీ అయిపోయాం. ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. మేము ఉండే స్టేట్లో ఫైర్ వర్క్స్ కాల్చడం లీగల్ అన్నమాట. సో యాక్చువల్గా ఎవ్రీ డే దే ఆర్ అలౌడ్, అండ్ ఎస్పెషల్లీ దివాళీ టైంలో అయితే కమ్యూనిటీలో అందరూ కూడా ఏం అనరు అనమాట. లైక్ 8:30-9 వరకు వీ క్యాన్ డూ ద ఫైర్ వర్క్స్. సో సాటర్డే రోజు చేసాము, అండ్ సండే రోజు అయితే మా ఇంట్లో అయితే ఫైర్ వర్క్స్ పెట్టుకున్నాము. అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇషిత వాస్ వెరీ వెరీ స్కేర్డ్ అనమాట. దానికి లాస్ట్ ఇయర్ దివాళీ రోజు ఏదో చేస్తూ ఉంటే దాని చేతికి అంటుపోయింది. అప్పటి నుంచి ఎంత టెన్షనో, చాలాసేపు కొంచెం ఏడుస్తూ ఉంది, చేయను చేయను అంది. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకుని కాకరపోతలు ఒకటి కాల్చిందనమాట. సౌండ్ వచ్చేవి ఎక్కువ కాల్చకుండా చిన్న చిన్న అయితే కాల్చాము. అండ్ ఇంకేం చెప్పాలి, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. కొన్ని పిక్చర్స్ అంతా మీకు ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. మీ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. యూ కెన్ ఫాలో మీ ఓవర్ దేర్ వేర్ ఐ విల్ అండ్ ఐ డిడ్ షేర్ మోర్ పిక్చర్స్ ఓవర్ దేర్. అండ్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. ఆల్సో కొంతమందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని కూడా చెప్పాడు అనమాట. ఇది నాకే కాదు, కొంతమందికి అవుతుంది. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ క్లిక్ ఆన్ ఆల్ నోటిఫికేషన్స్. అండ్ నా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో అది కూడా నేను నా ఇన్స్టాలో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. అంటిల్ ఐ డోంట్ నో వెన్ దిస్ విల్ బీ ఫిక్స్డ్. నౌ షీ ఇస్ నో లాంగర్ స్కేర్డ్. యు ఆర్ నాట్ స్కేర్డ్ డూయింగ్ యువర్సెల్ఫ్ రైట్ ఇషిత? Isha, can you go that side koncho? No, ikkada vaddu, akkadiki velli teesukondi. She gets scared. Hey, no. Good job, Ishita. I'm so proud of you. అలా అయితే కొన్ని ఫైర్ క్రాకర్స్ అయితే బర్స్ చేసి ఫైనలీ వీ వెంట్ టు హ్యావ్ సమ్ యమ్మీ యమ్మీ పచ్చనికాయ బజ్జీలు అనమాట. ఇది నా ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. పచ్చనికాయ బజ్జీ ఒకటి, కార్న్ రెసిపీ ఒకటి. నేను నా ఛానల్ స్టార్టింగ్లో చేశానండి దీని రెసిపీ. ఎంతమంది నాకు షేర్ చేశారో ఇది బాగుంది అని. మళ్ళీ మీకు లింక్ అయితే ఇస్తానండి కింద. అంతా స్టఫింగ్లోనే ఉంటుంది. సో డెఫినెట్గా యూ కెన్ ట్రై దాట్. అండ్ దిస్ పాస్తా ఐ మేడ్ విత్ రోసో పెస్తో సాస్. సో చాలా చాలా బాగుంటుంది, కిడ్స్ అందరికీ కూడా బాగా నచ్చేసింది. ఇదివరకు కూడా నేను ఆల్రెడీ రెసిపీ షేర్ చేశానని మళ్ళీ అయితే షేర్ చేయలేదు. పిల్లలకి ఫస్ట్ అయితే పాస్తా పెట్టేసాము, అండ్ దెన్ ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యాము అందరం కొంచెం సేమ్గా లంగావోనిల్ స్టైల్లో గగ్రా స్టైల్లో వేసుకుందాం అని. సో దోస్ ఆర్ మై ఫ్రెండ్స్ అవుట్ఫిట్స్. అందరం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో భలే కలర్ఫుల్గా అనిపించింది. అండ్ శ్రీనికాకి పాస్తా కంటే మిరపకాయ బజ్జీ నచ్చింది తెలుసా. సో ఎంతో కొంత కొంచెం అయితే పాస్తా ఉంది. అండ్ దెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ అస్ టు ఈట్. Is it yummy? Enjoy, baby girl. అసలు ఇలా టూ వీడియోస్ పండగ చేయడం నేను చాలా రేర్ అనమాట. ఇప్పుడు ఒక వీడియోలో నేను చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఎడిట్ చేసే టైం అస్సలు లేక ఇంకా టూ వీడియోస్ అయితే చేశానండి. అండ్ చాలామంది నాకు మెసేజ్ కూడా పెట్టారు అసలు బోరింగ్గా ఏమనిపించలేదని. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బై ద వే, ఇలా పచ్చనికాయ బజ్జీలు వేయించేటప్పుడు మధ్యలో కనుక స్లిట్ పెట్టి కొంచెం వేయిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పచ్చిమిరకాయ కారంగా ఉంటే కొద్దిగా కారం తగ్గుతుంది. అండ్ తినేటప్పుడు మీరు ఎప్పుడు కట్ చేసుకుని అందులో ఉల్లిపాయలు, చాట్ మసాలా, లెమన్ జ్యూస్ పిండుకుని తింటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. Perfect. Thank you. The person who is making everyone cry with awesome bajjis. రికార్డింగ్ చేస్తున్నప్పుడు నాకు చూస్తుంటే చాలా ఫన్నీగాను, ప్లస్ ఏదోలా ఉంది, బట్ ఏదో ఒకటి ఇంకా పెట్టేశాను ఇంకా ఎడిట్ చేసే టైం లేక. అండ్ దిస్ కేక్ ఈస్ ఫ్రమ్ పబ్లిక్స్. దీన్ని లీచీ కేక్ అంటారు. యా చాలా బాగుంది. అండ్
అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న బట్టలు మొత్తం దివాళీ అంతా అయిపోయిన తర్వాత మండే నాకు డెలివరీ అయ్యాయండి. పిల్లలతో పాటు ఇక్కత్ మ్యాచింగ్ వేసుకోవాలని చాలా టెన్షన్ పడి లాస్ట్ మినిట్లో చాలా కష్టపడి కుట్టించాను. సమ్టైమ్స్ అంత కష్టపడి కుట్టిస్తే అలాగే అవుతుందన్నమాట. అందుకనే లాస్ట్ మినిట్ కంగారు పడకూడదు అంటారు. ఎందుకంటారు పెద్దలు అందుకనే అంటారు. మనకేమో కంగారు బాగా ఎక్కువ కదా, కుట్టించేద్దాం కుట్టించేద్దాం వేసేసుకుందాం పిల్లలతో మ్యాచింగ్ అది ఇది అనేసుకున్నాను, కానీ అవ్వలేదు. బట్ మీకైతే చూపిస్తాను. ఇషితాకి నేనైతే ఇది కుట్టించానండి. దిస్ ఇస్ ద కలర్. గణేష్ సెలెక్ట్ చేశాడు అనమాట కలరు. ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. అసలు తనకి వేస్ట్ చూస్తే పర్ఫెక్ట్ ఫిట్ అనమాట, ఎంత బాగుందో. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద పింక్ కలర్ క్లాత్ పెట్టాలి, కానీ క్లాత్ సరిపోలేదంట, అందుకని ఈ క్లాత్ కట్ చేసి తీసి పెట్టారు. బట్ యాక్చువల్గా ఈ లుక్ చాలా బాగుంది. బుట్ట చేతులు పెట్టించాను హ్యాండ్స్కి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు శ్రీనికాకి చూపిస్తాను. శ్రీనికాకి చూపించే ముందు ఇది నేను ఎక్కడ కుట్టించుకున్నానని చాలామంది అడుగుతారు కదా. ఇలాంటి బోల్డ్ మంది డిజైనర్స్ కుట్టిస్తున్నారని నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు, అసలు నాకు వీళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకోండి అని. నేను యాక్చువల్గా తీసేసుకునేదాన్ని మీ డిజైనర్స్ దగ్గర, లైక్ ఎక్సలెంట్ పీసెస్. కానీ ఏంటంటే డెలివర్ చేస్తానని ఎవరూ ప్రామిస్ చేయలేదు. తర్వాత ఒక అమ్మాయి పింక్ చేసింది అనమాట. షీఈస్ లైక్ 18 ఇయర్స్ ఓల్డ్. షీ వాజ్ వెరీ స్వీట్. షీఈస్ లైక్ ప్లీజ్ 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 ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ అని చెప్పేసి తను ఆ రోజు పోచంపల్లి వెళ్ళి మెటీరియల్ కొని తెచ్చి పాపం చేయించింది. థ్యాంక్ యూ సో మచ్ మాధుర్య ఫర్ డూయింగ్ దాట్ ఫర్ అస్. ఐ నో మనం అనుకున్నట్టు అవ్వలేదు, దివాళీకి అవ్వలేదు, బట్ నువ్వైతే కష్టపడ్డావు అండ్ చేసిచ్చావు. ఒక్క విషయం మాధుర్య గురించి, మాధుర్యలో ఐ సా దాట్ పర్సన్, యునో సమ్వన్ లైక్ మీ హూ కెన్ గో టు దట్ ఎక్స్ట్రీమ్ ఇఫ్ దే వాంట్ టు గెట్ సంథింగ్ అనమాట. అంతలా షీ ఫాలోడ్ అప్ విత్ మీ లైక్ ప్లీజ్ గివ్ మీ ఒక్క ఛాన్స్, ఐఎమ్ గోన్ టు స్టిచ్ ద క్లోత్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వదలలేదు అనమాట నన్ను. సో దెన్ ఐ సెడ్ ఓకే అమ్మ నువ్వే చెయ్యి, నువ్వే కుట్టు బట్టలకి అని. సో థ్యాంక్ యూ సో మచ్ మాధుర్య. చాలా బాగా కుట్టింది, స్టిచ్చింగ్ అంతా చాలా బాగుంది. మీకు కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే ఇస్తానది. షీ స్టిల్ స్టడీయింగ్, తను చదువుకుంటూ ట్యూషన్స్ చెప్తూ తనకి ఫ్యాషన్ అంటే ఇష్టం అంట. సో ఇది కూడా చేసింది. చూసారా, కావాలనుకుంటే అనుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది చేయొచ్చు, హాబీగా ట్యూషన్స్ చెప్పొచ్చు అండ్ మనం చదువుకోవచ్చు. ఒక 18 ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఇన్ని పనులు చేస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్. బట్ ఒక్క విషయం, నేను చాలా తొందరగా ఆర్డర్ చేశాను, లాస్ట్ మినిట్లో ఆర్డర్ చేశాను కాబట్టి వీకెండ్ హోల్సేల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నాయంట. సో నాకు నేను అనుకున్నంత కాస్ట్ నాకేం తక్కువ అవ్వలేదు. నేను ఇదే క్లాత్ డిజైనర్ దగ్గర కొనుక్కుంటే నాకు ఒక 2 వీక్స్ టైం ఉంటే నాకు ఇంకా తక్కువకి వచ్చేది, నేను ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టానండి అని నాకు అనిపించింది. సో నాకు డబ్బులు అయితే ఎక్కువైనాయి, బట్ తనైతే బాగానే కష్టపడింది పాపం. సో యా, ఇది శ్రీనికాది. సీ హౌ ఇట్ లుక్స్. చాలా డిఫరెంట్గా ఉంది కదా కలరు. ఎన్ని మోడల్స్, ఆల్మోస్ట్ ఒక 100 క్లాత్ పీసెస్ చూశాను. 100 క్లాత్ పీసెస్లో నాకైతే ఈ కాంబినేషన్ నచ్చింది. ఇట్స్ లైక్ దట్ 3D ఎఫెక్ట్ అనమాట. 3D ఎఫెక్ట్ లాగా అనిపించింది చూడగానే. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీనికి జాకెట్ వచ్చేసి అగైన్ బుట్ట చేతులు ఇలా వచ్చిందనమాట. దివాళీకి ఎటు వేయలేదు కాబట్టి సంక్రాంతికైనా పిల్లలిద్దరికి ఇదైతే వేద్దాం అనుకుంటున్నాను. ఇది కాకుండా ఇంకొక క్లాత్ కూడా నచ్చింది, అది కూడా గణేష్ తీసేసుకో ఉంటుందిలే అన్నాడు. గణేష్కి అత్తయ్యకి బాగా నచ్చింది అనమాట. సో వాళ్ళిద్దరూ ఎలాగైనా తీసుకోమన్నారు. సో అని చెప్పేసి ఇది కూడా కుట్టించమ్మన్నాను, బట్ తను కుట్టించకుండా క్లాత్ పంపేసింది, ఎందుకంటే తనకి టైం లేదంట స్టిచ్ చేయడానికి. ఇప్పుడు నేను అమెరికాలో ఎవరిని పట్టుకునేది కుట్టించాలో నాకు తెలియదు. దిస్ ఇస్ ద అదర్ క్లాత్ అండి. ఇది కూడా భలే ఉంది కదా, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్. అసలు ఇలాంటి ఎన్ని మోడల్స్ వస్తున్నాయో మనకి మధ్య. ఇక్కత్తు బోల్డ్ మంది డిజైన్ చేస్తున్నారండి, చిన్నపిల్లలకైతే ఎంత బాగుంటాయో. సో యా, దిస్ ఇస్ అనదర్ వన్. సో దీస్ ఆర్ ద అవుట్ఫిట్స్ విచ్ ఐ గాట్ ఫర్ మై కిడ్స్ ఫర్ దివాళీ. యాక్చువల్గా ఐ డెంట్ గెట్ అండి, మమ్మీ పిల్లలిద్దరికీ ఏదైనా కొనమని చెప్పింది అనమాట. సో మమ్మీ ఇచ్చినట్టు కొన్నాను, కానీ దివాళీకి వెళ్ళిపోయాను. మమ్మీ నువ్వు ఇచ్చిన దాంతో సంక్రాంతికి అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఫర్ దిస్. సో యా, నౌ మళ్ళీ మనం వెళ్ళిపోదాము వీడియోకి. ఇంట్లో పార్టీ అయిన తర్వాత కిచెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? అలా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ షోయింగ్ యూ దిస్ అండి, బట్ దిస్ ఇస్ వాట్ గోస్ ఇన్ ద నైట్ అరౌండ్ 11:30-12:00. ఐ వాస్ క్లీనింగ్ ద కిచెన్ ఫైనలీ. ఓ మై గాడ్.
సో ఎంత క్లీన్ చేయగలిగితే అంత కొన్ని సామాన్లు అయితే కొంచెం క్లీన్ చేసేసి రిమైనింగ్ అంతా ఇంకా రేపు చూసుకుంటాను. అస్సలు ఓపిక లేదు, బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ వన్ మోర్ థింగ్, రేపటి నుంచి మళ్ళీ శ్రీనిక నాని దగ్గరికి అయితే వెళ్తుంది ఆఫ్టర్ 2 వీక్స్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ సారీ నేను అంటే దివాళీ రోజు ఓపెన్ చేయటం వల్ల దివాళీ కొంచెం సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అంత అయ్యేసరికి ఎక్కువ నేను రెస్పాన్సిబుల్ లేకపోయాను పునర్వి మీద. అండ్ ఆల్సో ఆలోచిస్తున్నాను అసలు అది ఎలా అంటే వైడ్గా అందరికీ రీచ్ అయ్యేటట్టు ఎలాంటి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తే అది ఇంకా యూస్ఫుల్ అవుతుందని ఇంకా ఆలోచిస్తున్నానండి. అండ్ ఐమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఫాలోయింగ్. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు క్లోజ్ టు 6,000 మంది ఫాలో అయ్యారు. దట్ మీన్స్ యూర్ ఆల్ థింకింగ్ లైక్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ముందు ముందు మీకు చెప్తాను, ఐఆమ్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, కొంచెం టైం ఉంటుంది నాకు, ఆఫ్ తీసుకుంటున్నాను. సో 4 డేస్ లీవ్ ఉంటుంది, అప్పుడు నేను కూర్చుని అన్ని లాజిస్టిక్స్ ఆలోచిస్తాను దీని మీద. ప్రస్తుతం అయితే మై క్లాజెట్ అండ్ కొంతమంది ఇంకా క్లాజెట్స్ అయితే యూ విల్ సూన్ బి సీయింగ్ సమ్ స్టఫ్ గోయింగ్ అవుట్. అండ్ యా, ఐ హోప్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ ఆల్ ఐ క్యాన్. కానీ ఒకవేళ చేయలేకపోతే మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, చేసేయండి. అండ్ ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.